జ్ఞాపకం వచ్చేట్టుగా సమీక్షించారు. ఇంకొక రెండు విషయాలు కూడా దానికి జోడిస్తే బాగుండు అనిపించింది. కుందుతి ఆంజనేయులు తెలంగాణ పేరుతో అద్భుతమైన కావ్యం రాశాడు వచన కవితలో. అవును, అద్భుతమైన అంటే తెలంగాణ గురించి వచ్చిన కావ్యాల్లో తప్పకుండా మనం పేర్కొనదగింది. అట్లాగే ఆరుద్ర గారిది కూడా ఉంది, త్వమేవాహం. ఇట్లా చాలా పుస్తకాలు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంత భేదాలు లేకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి స్పందించి రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర నుంచి చాలా రచనలు వెలువడ్డాయి, సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమానికి కూడా అరసము వామపక్ష భావాలున్న చాలామంది మిత్రులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళైనా కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సంఘీభావం తెలియజేశారు, కవిత్వం రాశారు, పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు తెలంగాణ రావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు ఇంకా చాలా చెప్పారు కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నిటిని ఉటంకించకుండా డైరెక్ట్ కవిత్వంలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ నాలేశ్వరం శంకరం గారిని తమ కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అయితే కవులందరికీ తెలుసు ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేదని, పెద్ద పెద్ద కవితలు చదవాల్సిన అవసరం లేదని కూడా తెలుసు. వాళ్ళే షార్ట్ చేసుకుంటారు నాకు తెలుసు. మన కవులు మంచి హంసలు లాంటి వాళ్ళు కాబట్టి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సంక్షిప్తంగానే చదవాల్సినంత స్పీడ్గానే చదువుతారు. ధన్యవాదాలు. వారిని చదవాల్సిందిగా కోరుతున్నాను డాక్టర్ నాలేశ్వరం శంకరం. నేను కవిత చదివే ముందు ఒక మాట చెప్పి కవిత చదువుదాం అనుకుంటున్నాను. ఇది ఉద్యమ కవిత్వం కాదు, నేను చదివేది విప్లవ కవిత్వం కాదు, ఏది కాదు. ఇప్పుడు మనమందరం కూర్చున్న సమయంలో ఆకాశంలో నక్షత్రాలలాగా మంచి వెలుతురు మీ మీద ఉంది, చక్కటి ప్రపంచ భాషల్లాగా ఉంది. నేను భాష మీద చదువుతున్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. కానీ మీ ముందు నేను నిలబడితే నేను మీకు కనిపిస్తున్నాను కానీ నాకు నేను కనిపించటం లేదు. అది నాకున్న సమస్య భాష విషయంలో. కనుక భాష విషయంలో ప్రొద్దున కాశీం గారు ఒక మాట అన్నారు, కనుక ఏది కాకుండా ముందు భాష మీదతోనే ప్రారంభిస్తే బాగుంటుందేమో, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ భాష మీద రాశాను. కొత్త కవిత చదవాలి కదా అనే దృష్టితో. నక్షత్రాల్లాగా ఉండాల్సినవి ఈ వెలుతురులో కనబడకుండా, అంటే ఒకటి హిందీ కావచ్చు, ఒకటి సంస్కృతం కావచ్చు, ఒకటి ఉర్దూ కావచ్చు, ఒకటి ఆంగ్లం కావచ్చు, ఇంకా మింగుతున్న భాషలు మనని చాలానే ఉన్నాయి. కానీ మనని మనం రక్షించుకోవాల్సిన ఒక సందర్భంలో మనం ఉన్నాము అనటానికి ఈ కవిత. మాతృలిపి కవిత పేరు. సృష్టిలో ఏ భాషస్థుడికైనా కన్న తల్లే పాలు పట్టి శబ్దాత్మకు ప్రాణం పోస్తుంది. కన్నతల్లే పాలు పట్టి శబ్దాత్మకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగర్థాల సేద్యానికి నన్ను కృషివలుని చేసింది. వాగర్థాల సేద్యానికి నన్ను కృషివలుని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలాపించకుండా ఎలా ఉండగలను? కూతరాతలకున్న జననకాలం, కూతరాతలకున్న జననకాలం తెలియదు కానీ ఏ ఆదిమ కనిపించిన మాతృమూర్తో, ఏ ఆదిమ కనిపించిన మాతృమూర్తో నా మాతృమూర్తి రూపమెత్తి నా మాతృభాషకు ప్రతిరూపమైంది. తొలిసారి అమ్మ ఒడిలో ఆడుతున్న వేళ, తొలిసారి అమ్మ ఒడిలో ఆడుతున్న వేళ మాటల సౌందర్యాన్నంతా బంధం కోసం, మాటల సౌందర్యానంద బంధం కోసం ఎన్నెన్ని పురటు నొప్పులు పడ్డానో అమ్మకుగాక మరొవరికి తెలియదుగాక తెలియదు. భాషకు తల్లే చిరునామా. ఆ చిరునామా వల్లనే, ఈ వాగర్థాల వంతెన వల్లనే మన నిండైన జాతికి పర్యాయపదమై జీవిస్తున్నది, మన నిండైన జాతికి పర్యాయపదమై జీవిస్తున్నది. కావ్యలిపి పేర సంస్కృతం వచ్చి
నేటికి తత్సమాలను కలుపుతూనే ఉన్నది. ప్రాకృతమేమో మరికొన్ని తద్భవాలను చేర్చుతూనే ఉన్నది. ఒకప్పుడు మన బిందె నిండా ఇవే కదా, ఒకప్పుడు మన బిందె నిండా ఇవే కదా. ఒకటి కాదు, రెండు కాదు. ఉర్దూ ఆంగ్ల భాషలైతే మన పదాలు ఉండాల్సిన చోట, ఉర్దూ ఆంగ్ల భాషలైతే మన పదాలు ఉండాల్సిన చోట ప్రత్యామ్నాయంగా వాటిని ఎట్లా వాడాలో అవే మనకు నేర్పుతున్నాయి ఇప్పుడు. మనమేమో అమ్మ పరుషమని, అమ్మ పరుషమంటే నాన్న సరళమని, నాన్న పరుషమంటే అమ్మ సరళమని, ఉభయము మనమని, పరవస్తు చిన్నేరు సూరికే వ్యాకరణం నేర్పే ప్రౌఢ వ్యాకరణ కర్తలమైపోతున్నాం ఇప్పుడు. అయినా మనం ఉన్నంతకాలం మన తెలుగు భాషకు, తెలుగు భాష ప్రకాశిస్తూనే ఉన్నది. దేశభాషలందు చెనుగు జాతికి నేటికి సజీవమే కదా. ఒకటి చెబుతాను విను, ఏకాంత సమయాన్ని చూసుకొని, ఏకాంత సమయాన్ని చూసుకొని రమణీయమైన వాగర్థాలను దోషితపట్టి ఊపిరున్నంతకాలం వాటిలో దాగిన పరిమళాన్ని ఆశాంతం అనుభవించటం నేర్చుకో. నీదైన మనోవైభవంలో దేవతలు సైతం మయూరాలై నాట్య విద్యను నేర్పగలరు. కూతను గౌరవించినంతగా రాత భాషని గౌరవించటం లేదు. కూతను గౌరవించని రాత భాష వల్లే అచ్చులు హల్లులు ఉభయాలు మన స్వరపేటికలోంచి ఎలా మాయమవుతున్నాయో గుర్తించగలరా, గుర్తించగలరా? మొన్నటిదాకా పదాల్ని కోల్పోయినాం. కళ్ళ ముందే కొన్ని స్వరాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. మన కళ్ళ ముందే కొన్ని స్వరాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి కదా. అయినా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న రహదారిని వెడల్పు చేయడమే మన పని. భాషామృతాన్ని ఆస్వాదించే ముందు దాని దుఃఖామృతాన్ని కూడా ఆవాహన చేయక తప్పదు. మన మాతృభాష ఒక మహానది, ఎడారుల్ని సైతం ఫలపుష్పాలతో సస్యశ్యామలం చేయగలదు. మన గలసీమనంతా శబ్ద సౌందర్యంతో నింపుతున్నంతకాలం కవన వెలుగులు ఖండాంతరాలు దాటి, కవన వెలుగులు ఖండాంతరాలు దాటి అజేయమై మన అజంత భాషకున్న అమ్మతనాన్ని నేర్పగలవు, అమ్మతనాన్ని నేర్పగలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాతృమూర్తి, మాతృభాష ప్రభావం మనిషి మీద ఎట్లా ఉంటుందో అద్భుతంగా చిత్రీకరించి చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీ కందుకూరి శ్రీరాములు గారిని తమ కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత శ్రీ వజ్జల శివకుమార్ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. వజ్జల శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మేరే భారత్ మహాన్, మాది భారతదేశం ఒకే విధానం, మేము భారతీయులం ఒకే నినాదం, సంక్షిప్తంగా భారత్ అని పిలుచుకుంటాం, పేదతనం ఇంటి పేరుగా మార్చుకుంటాం, అగ్రరాజ్యాలతో అణిగిమణిగి ఉంటాం. మూడో ప్రపంచ యుద్ధంలో అటో ఇటో ఎటో ఒక పక్షం వహిస్తాం, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ప్రకటించుకుంటాం. శాశ్వత సభ్యత్వ ల్యాండ్మార్క్ రత్నగర్భ, శాశ్వత సభ్యత్వ ల్యాండ్మార్క్ రత్నగర్భ, సకల కళా సంపద మా హిందుత్వం, మతమే అభిమతం మా చిరునామా. భారత్ అనే పదం దాచిపెట్టుకొని బతుకుతాం. సార్వభౌమాధికారం మా కషాయ కాషాయ రంగు, సర్వసత్తాధికారమే దైవభక్తి. ఇండియా అంటే ఇమడని పదం. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చస్తాం. చచ్చిన భారత్ను వదలం, మేము స్వేచ్ఛాజీవులం. మా రక్తం ఎరిపే, ఎరుపు రంగంటే ఏవగింపు. దేశాన్ని లౌకికవాదంగా ఎత్తుచూపుతాం, ఏకమత సిద్ధాంతాన్ని నూరిపోస్తాం. మారణహోమాన్ని సృష్టించడం మాకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియా భారత్ రెండు ఇమడవు, ఇండియా భారత్ రెండు ఇమడవు. భారత జాతి అనే ఒరలో ఒకే ఒక కత్తి, ఒక్కటే భారత్. మేరే భారత్ మహాన్.
धन्यवाद इपड़ना नड़स्तन चरत्र चक्कर विवरी इपड़ वज्जल शिवकुमार गारु कविता तन कविता चदबोतु वारी गुरी पेनुगोंड गारु रेटल वज्जल शिवकुमार ग्लोबलाइजेशन अद्भुत कविता संपुट विवरी प्रपंचम इपड़ मरी मेरे एवर गुप्पिट्लो प्रश्न संधिंचिन कवि वज्जल शिवकुमार नाकु चिरकाल मित्रुडु एला अंटे वीळ्ळ अम्मायिनि अम्मायिनेना वीळ्ळ अम्मायिनि गुंटूरुलो इद्दाम अनुकुन्नाडु नन्नु अडिगाडु फलाना वाळ्ळु तेलुसा इव्वोच्चानि सर्ले इव्वोच्चुले अन्नानु वाळ्ळु नन्नु अडिगारु ना गुंटूरुलो उन्न पौर संबंधालु अटुवंटि వాళ్ళు అడిగారు మంచివాడు మంచి కవి కూడా కవేనా అభ్యంతరం లేకపోతే మీరు ఇవ్వొచ్చు అన్నాను వాళ్ళిద్దరూ అంటే నాకు వావిలాల వారి అమ్మాయి అది సంగతి ఇంకొకటి ఏందంటే వాడు యాకు బాడు కూడా వస్తే బాగుండే తమ్ముడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా నేనే ఆ అమ్మాయిని గుంటూరు అమ్మాయిని సెటిల్ చేశాను అంటే సాహిత్యం ఎటువంటి సంబంధాలను కల్పిస్తుంది కుటుంబ సంబంధాలు అయిపోతున్నాయి అన్నమాట సాహితీవేత్తల మధ్య ఒక అన్యోన్య ఒక అనుబంధం ఏర్పడుతుంది అన్నదానికి మా శివకుమారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఎట్లా నాకు వ్యక్తిగతంగా సన్నిహితులు అంటే కొన్ని మాటలు చెప్తే వాళ్ళకు తృప్తిగా ఉంటుంది నాకు తృప్తిగా ఉంటుంది చెప్పరా థ్యాంక్ యూ కృతజ్ఞతలు పెనుగొండ గారు ఆత్మీయత మీ ముందు నన్ను పరిచయం చేయడం చాలా సంతోషం అయితే సుదర్శన్ నాకు సిలబస్ చెప్పినప్పుడు 10 నుండి 17 మధ్య కాలం మీకు తెలుసు కదా ఈ 7 రోజుల చర్చ విపరీతంగా వ్యవస్థలు ఏం నడుస్తుందో మరి మనం ఏ స్టాండ్ లో తీసుకుంటామో కరెక్ట్ గా ఆ సందర్భం పైన మీ కవిత ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు భావించకున్నా తప్పకుండా నేను ఆ సందర్భం గురించి ఆలోచించకపోతే నేను బతుకున్నట్టు లెక్క కాదు అని భావిస్తూ కవిత వినిపిస్తుంది అది పాలనైతే అది పాలనైతే కాలం చేతులు మారింది కాలం చేతులు మారింది డబ్బు చేతులు మారుతున్నట్టే కాలం చేతులు మారింది డబ్బు చేతులు మారుతున్నట్టే రాజ్యం రంగు మారుతున్నట్టే తగిలించుకున్న అద్దాన్ని బట్టే దృశ్యం తగిలించుకున్న అద్దాన్ని బట్టే దృశ్యం తలలో చేరిన విషాన్ని బట్టే విషయం ఇంతకు ఆ తాళ్ళు కట్టిన ఆకారం ఏం చెప్పింది చివరి ఊపిరిని నలిపేసిన వేళ్ళ రహస్యం ఎవరికి తెలుసు చివరి ఊపిరిని నలిపేసిన వేళ్ళ రహస్యం ఎవరికి తెలుసు తర్జన భర్జనల్లో ఎవరి రిపోర్ట్ వారిదే నిర్ధారణలన్నీ అర్ధసత్యాలే ఇంతకి ప్రాణం తీశారా లేక ప్రాణాలే ఎగిరిపోయాయా అసలు ప్రాణం ఉందా ఆధారాలతో ఆక్రమించుకున్నది అధికారమా ఆధిపత్యమా ఆధారాలతో ఆక్రమించుకున్నది అధికారమా ఆధిపత్యమా జీవాత్మకు విమోచన అంటాడు వేదాంతి జీవాత్మకు విమోచన అంటాడు వేదాంతి భౌతిక ఆంతరిక హింసకు ప్రతీకారం అంటుంది ప్రజాగ్రహం భౌతిక ఆంతరిక హింసకు ప్రతీకారం అంటుంది ప్రజాగ్రహం ఉద్యమాల ఫలితం అంటుంది ప్రగతిశీల అభ్యుదయ గళం ఊరూరా మోగిన దండోరాలు కదం తొక్కిన పాదాల కవాతులు తరిమికొట్టి పొలిమేరలు దాటించిన ఉద్యమాల ఉనికి ఏమైంది ఉద్వేగాల రాగం ఏమైంది రాజప్రాసాదం మీద రెపరెపలాడిన విజయం ఎవరిది రాజప్రాసాదం మీద రెపరెపలాడిన విజయం ఎవరిది ప్రజలదా పాలకులదా ఈ గెలుపు మీద పేర్లు చెక్కుకొని ఈ గెలుపు మీద పేర్లు చెక్కుకొని చరిత్రకెక్కాలన్న అత్యాశకు గమ్యం ఏది చరిత్రకెక్కాలన్న అత్యాశకు గమ్యం ఏది చరిత్రైన అబద్ధానికి అంతిమ లక్ష్యం ఏది గమనించాలి దయచేసి వాళ్లే వదిలేశారంటూ ఓ వాదన లొంగి అప్పగించారంటూ ఓ ప్రచారం వాళ్లే వదిలేశారంటూ ఓ వాదన లొంగి అప్పగించారంటూ ఓ ప్రచారం విలీనమై కలిసిపోయారంటూ ఓ కథ
శ్వాసతంత్రులను తెంపేస్తూ అస్థికలను ఆస్తిగా ఇచ్చిన తతంగానికి ఏ పేరైతే ఏమి ఇంతకీ చేతులు మారింది శరమ శవమ అది సజీవమైందైతే కదలిక ఉండాలి అది సజీవమైందైతే కదలిక ఉండాలి రగిలే రక్తమాంసాలు ఉండాలి పిడికిలి బిగింపులు ఉండాలి తెగింపులు ఉండాలి ఆ నిర్జీవ దేహం పిడికిట్లో రహస్యాన్ని ఎవరు ఛేదిస్తారు అబద్ధంతో ఎవరు విభేదిస్తారు నిజం ఇదని ఎవరు వాదిస్తారు ఇది విమోచనైతే సాగిన విద్రోహానికి ఎవరు పూచి సాగుతున్న ద్రోహానికి ఎవరు పూచి రహస్యంగా ఎక్కడికక్కడ అణచివేసిన పోరాటాలు ఎటుపోయాయి బందగీలు చాకలి ఐలమ్మలు శుద్ధాల హనుమంతులు దాశరథులు ఎటుపోయారు ప్రాణాలను దాటించిన దాష్ఠీకం ఎవరిది బతుకు చుట్టూ కంపలు పేర్చిన దౌర్జన్యం ఎవరిది గడీల దేవిడీల బురుజుల మీద ఇంకా ఎగురుతున్న జెండాలు ఎవరివి ఎజెండాలు ఎవరివి కార్లు క్యాన్వాయిలు ఎవరివి ఒంటెత్తు నిర్ణయాలకు నియంత పోకడలకు కాపు కాసే కాలాన్ని ఇప్పుడు ఎవడు నిలదీస్తాడు ఒక బదలాయింపుకి కారణమైన తెగింపు మూలాలు ఎవరివి ఒక మార్పు వెనక అనివార్యతకు దారితీసిన ప్రజాగ్రహం బలమెంత ఒక మార్పు సెల్యూలాయిడ్ మీది జక్కన్న సినిమా గ్రాఫిక్స్ మాయజాలం కాదు విపరీతమైన విలన్ని ఓడించిన హీరో ఇజాల ధీరోదాత్తత కానే కాదు ఉక్కు మనిషి రంగప్రవేశం వెనక ఉక్కు సంకల్పం ఎవరిది శేర్వాణీల నుంచి ఖద్దరు చేతులకు మారిన పత్రాల చుట్టలో పోరి పొగిలిన చాళ్ళెన్ని అక్షరాల నొప్పి ఎంత ఇంతకీ చేతులు మారింది ప్రజాహితమా నిర్దయుల మతమా అది పాలనైతే ప్రజాజీవితంలో ప్రతిఫలించాలి అదే ప్రజలదైతే ఆలోచనలో ఆచరణలో ప్రతిబింబించాలి గుడులు గుమ్మటాలుగా కాక ఇప్పుడు పాలనంటే గుడులు గుమ్మటాలుగా కాక గుండెలో ప్రతిధ్వనించాలి బతుకు కొమ్మ కొమ్మలో చిగురించాలి థ్యాంక్ యూ అక్షరాలతో భారత్ను చిత్రించి చూపారు వజ్జల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దూదిపాల కమలారెడ్డి గారిని తమ కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నాను ఆ తర్వాత డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి నా శీర్షిక తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ఆటా పాట మాట నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ పెద్దలందరికి కూడా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు కూర్చుని కార్యక్రమాన్ని వింటున్న పెద్దలకి వేదికపై ఉన్న అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ కవితను వినిపిస్తాను వీర తెలంగాణకు నీరాజనం వీర తెలంగాణకు నీరాజనం మా అమ్మ తెలంగాణకు అభినందనం వీర తెలంగాణకు నీరాజనం మా అమ్మ తెలంగాణకు అభినందనం త్యాగధనుల గన్న తల్లి మీకు తల వంచి వందనం తెలంగాణ ప్రజలు తెగువకు ప్రతీకలు వంచనతో మోసగిస్తే ఓర్చుకొని ఊరు కోరు
దోచుకుని ఊరు కోరు రజాకార్లని దిరించి రక్తార్పణము చేసిరి రజాకార్లని దిరించి రక్తార్పణము చేసిరి ప్రాణాలను పణంగబెట్టి ప్రజలను రక్షించిరి ప్రాణాలను పణంగబెట్టి ప్రజలను రక్షించిరి వీరనారి మణులంతా విప్లవ బాటన నడిచిరి వీరనారి మణులంతా విప్లవ బాటన నడిచిరి బందూకులు చేతబట్టి బయలుదేరిరానాడు బందూకులు చేతబట్టి బయలుదేరిరానాడు వీర తెలంగాణకు నీరాజనం మా అమ్మ తెలంగాణకు అభినందనం తెలంగాణ రైతులు తెలంగాణ రైతులు తెగువ ఎంతో చూపిరి తెలంగాణ రైతులు తెగువ ఎంతో చూపిరి సాహసంగా ముందుకొచ్చిరి సాహసంగా ముందుకొచ్చిరి సాగించిరి పోరాటమును సాగించిరి పోరాటమును నరకయాతనలు ఎన్నో చూసిరి నరకయాతనలు ఎన్నో చూసిరి 4,000 మంది అసువులు వాసిరి నరకయాతనలు ఎన్నో చూసిరి 4,000 మంది అసువులు వాసిరి అజ్ఞాత వాసాన్ని అదరకుండ చేసిరి అజ్ఞాత వాసాన్ని అదరకుండ చేసిరి అఖండ విజయంబునే సాధించిరి అఖండ విజయంబునే సాధించిరి వీర తెలంగాణకు నీరాజనం మా అమ్మ తెలంగాణకు అభినందనం తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో మరువలేని ఘట్టం తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో మరువలేని ఘట్టం ప్రపంచపటములో పదిలంగా నిలచింది ప్రపంచపటములో పదిలంగా నిలిచింది అప్పుడు తెలంగాణ అలా ఉంది మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు ఒక్క లైన్ ప్రజాస్వామ్యమును మరచి పరిపాలన సాగిస్తే ప్రజాస్వామ్యమును మరచి పరిపాలన సాగిస్తే ఓటు ఆయుధం వేసి ఓడించి తీరుతారు ఓటు ఆయుధంగా చేసి ఓడించి తీరుతారు ప్రజాశక్తి ఏమిటో ప్రజాశక్తి ఏమిటో పాలకులకు చూపుతారు నిరంకుశ పాలనకు నిరంకుశ పాలనను నీటిలో కలుపుతారు నిరంకుశ పాలనను నీటిలో కలుపుతారు వీర తెలంగాణకు నీరాజనం మా అమ్మ తెలంగాణకు అభినందనం వీర తెలంగాణ గొప్పదనాన్ని చెప్తూనే మన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసిన సోదరి కమలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు వచ్చి తమ కవితను వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఆ తర్వాత
ఎస్ జగన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత డాక్టర్ ఎం లక్ష్మణాచార్యులు సిద్ధంగా ఉండాలి. అందరికీ నమస్కారం. తెలంగాణ సాయుధ పోరాటం 75వ సంవత్సరం సందర్భంగా మరి మనందరి కూడా విషెస్, మీ అందరికి కూడా విషెస్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. నా కవిత దాసరది. దాసరది ఓ తెలంగాణ విప్లవ కవి. మా దాసరది తెలంగాణ కవితా స్ఫూర్తి. నీకు జయ జయల జయ జయ జయతు. బానిసత్వాన్ని నిరసిస్తూ నిజాంను నిలదీసి గుండెల్నే బేజారెత్తించావు. పెత్తందారులకు ప్రశ్నిస్తూ దాస్యాన్ని దహించావు, దండించావు. సామాన్యుని సగటు జీవన ప్రమాణం